Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ మంత్రి గురించి మీకు తెలుసా? పినిపే విశ్వరూప్, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. మంత్రి పదవి చేపట్టి 2.5 ఏళ్ళు దాటుతున్నా ఆయన పెద్దగా ఫోకస్ కాలేదు. ఆయనకు ఫోకస్ అయ్యే ఉద్దేశం లేనట్లే కనిపిస్తోంది. అమలాపురం, రాజోలు, శాసనసభ నియోజకవర్గాలకే ఆయన మంత్రి అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈయనకు మంత్రి పదవి కొత్తమీ కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రొసయ్య, నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉంది. అయినా పినిపే విశ్వరూప్ ఈ 2.5 ఏళ్లలో ఇటు వివాదాలకు కానీ అటు ఆరోపణలకు కానీ లోను కాలేదు. ఆయనకు వాస్తవంగా రాజుల నియోజకవర్గంపైనే ఎక్కువ మక్కువ. అందుకే ఆయన రాజుల రాజకీయాలలో వేలు పెడుతున్నారంటారు. కానీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఎప్పుడూ సమీక్ష జరిపిన పాపాన పోలేదు. ప్రభుత్వంలోనూ ఏదో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తారు. మంత్రివర్గ సమావేశాలకు హాజరు కావడం తప్పించి ఎక్కడా కనపడకపోవడంతో ఈయన మంత్రివర్గంలో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ పార్టీలోనే జరుగుతుండడం విశేషం. మంత్రిగా ఆయన అధికారులతో టచ్లో ఉండి ఉండవచ్చు. ఆయన శాఖలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. కానీ విశ్వరూప్ మాత్రం ఈ శాఖ విషయంలో ఏనాడు మీడియాతో పంచుకున్న సందర్భం లేదనే చెప్పాలి. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లోనూ ఆయన పెద్దగా చురుగ్గా లేరనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలో కురసాల కన్నబాబు, వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్ ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. విశ్వరూప్ తప్ప మిగిలిన ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు. ఈయన మాత్రం కారణమేదో తెలియదు, కానీ అసలు పార్టీ వ్యవహారాలను కూడా జిల్లాలో పట్టించుకోలేదంటారు. అందుకు కారణం పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించకపోవడమే. ఏది ఏమైనా ఈయన మంత్రిగా ఉన్నారా లేదా అన్న డౌట్ తూర్పుగోదావరి జిల్లా వాసులకే కొడుతుండడం విశేషం.